గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్. చాలాసార్లు మనం చుట్టుపక్కల వాళ్ళతోటి దగ్గర వింటుంటాం, మన పెద్దల దగ్గర వింటుంటాం, ఒక్కొక్కసారి మనం కూడా ఈ విషయాన్ని వాడుతూ ఉంటాం, ఈ విషయాన్ని ఈ స్టేట్మెంట్ మనం వాడుతూ ఉంటాం. డబ్బు సంతోషాన్ని కొనలేదు, డబ్బు సంతోషాన్ని కొనలేదు, డబ్బు సంతోషాన్ని కొనలేదు, డబ్బు సంతోషాన్ని కొనలేదు. కాబట్టి అంటే మనం సంతోషంగా ఉండటం అనేది మనకి జీవితంలో ఒక పరమావధి, కాబట్టి సంతోషంగా ఉండటానికి ఆ డబ్బు సంతోషాన్ని కొనలేదు. కాబట్టి ఆ డబ్బు గురించి మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు, డబ్బు సంతోషాన్ని కొనలేదు అని చెప్పి అంటుంటారు. కానీ మిత్రులారా, నాకు ఒక విషయం ఏంటంటే, డబ్బు సంతోషాన్ని కొనలేదన్న మాట నేను ఒప్పుకుంటాను, కానీ మరి ఆ లెక్కన పేదరికం కూడా నాకు ఎక్కడా సంతోషాన్ని కొన్నట్టుగా నాకు తెలియదు. అంటే డబ్బు సంతోషాన్ని కొనలేదు, ఓకే అగ్రీడ్, మరి అలాంటప్పుడు డబ్బు లేమితనం కానీ పేదరికం కానీ ఏమైనా నీకు సంతోషాన్ని కలిగిస్తుందా? అది కాదు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, కనీసము డబ్బు సంతోషాన్ని కొనలేకపోయినా ఆ సంతోషాన్ని పొందటానికి అవసరమైనటువంటి సౌకర్యాలను కలిగించే సత్తా, లేదా ఆ సంతోషాన్ని పొందటానికి కావలసిన సౌకర్యాలను పొందగలిగే అవకాశాలను ఇవ్వగలిగే సత్తా డబ్బుకే ఉంది. అంటే ఒక పేదరికంలో ఉన్న వ్యక్తికి డబ్బు లేకపోయినప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ ఎక్కడికైనా ప్రశాంతంగా కనీసం ఏ తిరుపతికో షిరిడీకో మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం, లేదా సంతోషం కోసం, లేదా ప్రశాంతత కోసం వెళ్దాము అని చెప్పి అనుకుంటే, ఆ డబ్బు లేని వ్యక్తికి ఆ ప్రశాంతత కోసం కూడా డబ్బు కావాల్సి ఉంటుంది. అదే డబ్బున్న వ్యక్తికి ప్రశాంతత దొరకకపోతే ఎక్కడ ప్రశాంతత అనుకుంటాడో అక్కడికి వెళ్ళగలుగుతాడు, ఎక్కడ సంతోషం దొరుకుతుంది అనుకుంటాడో అక్కడికి వెళ్ళగలుగుతాడు, దేనివల్ల తను సంతోషంగా ఉండగలుగుతాడో, అంటే ఎవరితో ఉండటం వల్ల సంతోషంగా ఉండగలుగుతాడో, వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాడు, ఏ విధంగా ఉంటే తన జీవితం తను సంతోషంగా ఉండగలుగుతాడు అటువంటి వనరుల్ని సమకూర్చుకోగలుగుతాడు. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు నిజమే, కానీ సంతోషం పొందగలిగే సౌకర్యాలను మటుకు డెఫినెట్గా ఇస్తుంది ఫ్రెండ్స్. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.